వచ్చిన ఆరోపణలు ఏంటి, నిన్న రాజీనామా చేయమని చెప్పేసి వాళ్ళ చెంచాలు వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనడం జరిగింది. రాజీనామా నేనెందుకు వేస్తాండి, ముందు 4.5 ఏళ్ళు పదవి ఏ పార్టీ నుంచి గెలిచి ఏ పార్టీలో ఉంటున్నాడో ఆయన ఒక్కసారి ఏం చేస్తున్నాడో ఇంకొకళ్ళని విమర్శించే ముందు వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళది ఏందో అర్థం చేసుకొని మాట్లాడాలి అని చెప్పేసి ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నా. ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎన్ని కోట్లు తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, 4.5 ఏళ్ళ నుంచి ఎన్ని తోటలు కొన్నాడు, ఎన్ని ఫామ్ హౌస్లు కట్టిండు, ఎన్ని బిల్డింగ్లు కట్టిండు, ఎన్ని రెంట్లకు ఇచ్చిండు, ఎన్ని ఆస్తులు చేసిండో చర్చకు సిద్ధమేనా అని అడుగుతున్నా. ఎన్ని కబ్జాలు ఉన్నాయో అది కూడా నిరూపించాలని చర్చకు రమ్మానండి. ఎక్కడ ఏ వేదిక మీద కూర్చొని మాట్లాడడం అంటే ఆమె వేదిక మీదకి రావడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా, వాళ్ళకి తెలియజేస్తున్నా. ముఖ్యంగా వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో, కావ్యారెడ్డి రాజీనామా చేస్తే 10 మంది కార్పొరేటర్లు అయితాము అని లిస్టులో ఉన్నారట. ఎంతమంది ఆశ చెప్పినారు కావ్యారెడ్డి పోతుంది, రాజీనామా చేస్తుంది, నెక్స్ట్ కార్పొరేటర్ మీరే అనుకుంటా వాళ్ళకి చెప్పినట్టున్నారు. వాళ్ళు ఏదో పిచ్చుకూతలు కూస్తూ ఉంటారు మొన్న నుంచి. ఇకైనా చర్చకు సిద్ధమైనా అని కృష్ణారావుని అడుగుతున్నారు.